Dodo TV. పట్టణంలో సుందరమైన హోటల్ ఇది చాలా ఫేమస్ హోటల్ కానీ ఈ మధ్య వేరే విషయంలో చర్చాంశనీయమైంది ఈ డీప్ ఫేడ్ హోటల్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గోష్ ఇక్కడ ఉండడానికి వచ్చాడు పోలీస్ హోటల్ రూమ్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు పక్కనే గోష్ శవం పడి ఉంది మిసెస్ గోష్ ఏడుస్తూ చాలా బాధపడుతుంది మిసెస్ గోష్ మేము హంతకుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాం దానికోసం మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు మీరు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు ఇద్దరు పోలీసులు ఒకరికొకరు మాట్లాడుకొని పోలీసులు పోస్ట్ మార్టం కోసం శవాన్ని తీసుకెళ్లారు మిసెస్ గోష్ హోటల్లో ఒక్కతే ఉంది ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది లోపలికి వెళ్ళి గట్టిగా అరిచింది బాత్రూమ్ తలుపు తెరిచి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ ఎవరో రెండు కాళ్ళు పట్టి లోపలికి గుంజారు అరుపులు విని పోలీస్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు అక్కడ మిసెస్ గోష్ శవం పడి ఉంది ఆమె తల నుంచి రక్తం బయటకు వస్తుంది ఇన్స్పెక్టర్ మొబైల్ తీసి ఎవరికో కాల్ చేయబోయాడు ముందు ఎవరినో చూసి భయపడిపోయాడు అక్కడి నుంచి వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించాడు కానీ అంతలోపే లోపలికి ఎవరో లాగారు కొన్ని అరుపుల తర్వాత ఇన్స్పెక్టర్ శవం కూడా గదిలో పడి ఉంది ఇన్స్పెక్టర్ శవం చూసి హోటల్లో అందరూ భయపడిపోయారు హోటల్లో ఉన్న అందరూ భయపడి బయటకు పారిపోయారు స్టాఫ్ కూడా హోటల్లో పని మానేశారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకలేదు ఇక హోటల్కి అతిథులు రావడం కూడా మానేశారు హోటల్ యజమాని హోటల్ మూయాల్సొచ్చింది ఒకరోజు రాత్రి హోటల్ యజమాని అతని స్నేహితుడైన ఆహుత్తో కూర్చున్నాడు అరే ఆహుత్ చాలా డబ్బు పెట్టి హోటల్ను కట్టానురా ఇంకా బ్యాంక్ లోన్ కూడా పూర్తవ్వలేదు అర్థమవ్వట్లేదు ఎవరి దృష్టి పడిందో హోటల్లో జరిగిన హత్యల వల్ల భయపడి ఇప్పుడు ఎవ్వరూ హోటల్లో ఉండడానికి రావడం లేదు సరే నాకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో పరిచయం ఉంది అతనికి అమ్మే ఇది లేదంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఇది తెలిసి హోటల్ ఎవ్వరు కొనరు తర్వాత రోజు ఆహుత్ బిజినెస్ మ్యాన్ గంగూలీని తీసుకొచ్చాడు గంగూలీ హోటల్ యజమానికి చెక్ ఇచ్చాడు కానీ ఇది హోటల్ ప్రాపర్టీలో సగమే ఉంది హలో ఇంత దరిద్రమైన ప్రాపర్టీకి ఇది ఇవ్వడమే ఎక్కువ దీన్ని ఎవ్వరూ కొనరు తీసుకో పేపర్ మీద సైన్ చేయి మిస్టర్ బత్రా పేపర్ మీద సిగ్నేచర్ చేశాడు ఆ పేపర్స్ తీసుకొని గంగూలీ మరియు ఆహుత్ హోటల్ దగ్గరకు చేరుకున్నారు నేరుగా హత్యలు జరిగిన గదిలోకి వెళ్లారు అరే ఆహుత్ చాలా మంచి పని చేశావు ఇక నుంచి ఈ హోటల్కు యజమానిని అన్ని నేనే అరే నేనేం చేశాను ఇదంతా మీ మనుషులే చేశారు కదా నాది కేవలం ప్లాన్ మాత్రమే ఈ హోటల్ మొత్తంలో ఇదే నా ఫేవరెట్ గది నువ్వు అన్ని మర్డర్లు చేసేది లేకుండా ఇక్కడ నేను ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడే ఉంటాను నేను మర్డర్ చేయించానా మా మనుషులా అరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ రోజు రాత్రే నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నాను ఈ మర్డర్ ప్లాన్ చాలా రిస్క్ అని కానీ అంతలోనే టీవీలో న్యూస్ వచ్చింది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ హోటల్లో హత్య చేయబడ్డాడు అని దాంతో ఈ ప్లాన్ నువ్వే ఎగ్జిక్యూట్ చేసావు అనుకున్నాను అందుకే కాల్ కూడా చేయలేదు అవును ఈ మర్డర్ ప్లాన్ నేనే చేశాను కానీ నేను ఎవరిని పంపలేదు ఇక్కడ మరి ఎవరు అరే ఎక్కువ ఆలోచించకు ఇదంతా భగవంతుడే మన కోసం చేశాడేమో ఇద్దరు నవ్వుతున్నారు సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను ఆహుత్ వాష్రూంలోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక యువతి శవం చూస్తాడు అది చూసి భయపడి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చాడు అరే ఏమైంది అంత భయపడాల్సిందేముంది వాష్రూంలో ఏమైంది వాష్రూంలో ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కదా
వేరే వాళ్ళు ఎవరుంటారు అక్కడ? పద చూద్దాం వెళ్ళి. ఇద్దరు కలిసి వాష్రూంలోకి వెళ్ళారు. ఎవరున్నారు ఇక్కడ? ఆ బాత్టబ్లో ఎవరో యువతి పడి ఉండడం చూశాను. అరే ఇదంతా నీ ఊహ, ఇప్పుడే మర్డర్ గురించి మాట్లాడినాం కదా అందుకే. వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను బయటికి వెళ్తాను. ఆహుద్ భయపడుతూనే బాత్రూంలో ఉన్నాడు. అప్పుడే గంగూలీ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడో లేడో ఆహుద్ గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. కాపాడండి కాపాడండి, నన్ను వదిలేయి కాపాడండి. అరుపులు విని గంగూలీ లోపలికి వచ్చాడు. వాష్రూంలో ఎవరినో చూసి గజగజ వణికిపోయాడు. భయంతో అక్కడి నుంచి కదలలేకపోయాడు. ఒక దయ్యం ఆహుత్ మెడను పట్టుకొని గాల్లోకి లేపింది. అది చూసి గంగూలీ అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. వాష్రూమ్ డోర్స్ వాటంతటవే మూసుకున్నాయి. అప్పుడు ఆ దయ్యం ఆహుత్ను పడేసింది. ఆహుత్ తల నుంచి రక్తం వస్తుంది. అయినా కూడా లేచి తలుపు వైపు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు కానీ అది తెరుచుకోలేదు. అప్పుడు ఆ దయ్యం ఆహుత్ను పట్టుకొని బాత్రూంలో ఉన్న బాత్ టబ్ దగ్గరకు తీసుకెళ్ళింది. అతని తలను బాత్ టబ్లో ముంచింది. దాంతో ఊపిరాడగా ఆహుత్ గిలగిలా కొట్టుకున్నాడు. అప్పుడు దయ్యం కూడా బాత్ టబ్లోకి వెళ్ళి అతని పైకి లేపింది. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చెప్తున్నావు? వదిలే నన్ను. ఏంట్రా, నేనెవరని నీకు గుర్తుకు రావట్లేదా? అప్పుడు ఆ దయ్యం తన అసలు రూపంలోకి వచ్చింది. నువ్వా వదినా? నువ్వు చనిపోయావు కదా? నేను చావలేదు, నన్ను చంపారు. ఎవరు లేరు, నా భర్తే నన్ను చంపింది ఇదే బాత్టబ్లో. ఎందుకంటే మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. మీరిద్దరూ భద్రాగారిని ఏమార్చి ఓటర్ని తీసుకోవాలి అని అనుకున్నారు కదా? ఆ ప్లానింగ్ ప్లాటింగ్ అంతా నాకు అర్థమైంది. తనకు అన్యాయం చెయ్యొద్దన్నాను, తను చాలా హెల్ప్ చేశారు అని నేను చెప్పాను. నేను తన హెల్ప్ చేయలేను అని కోపంతో ఇదే బాత్టబ్లో నీళ్లు నింపి నన్ను ఇందులో ముంచి ముంచి విలవిలలాడుతూ ఉండగా నన్ను చంపాడు. నేను చాలా తప్పు చేశాను, క్షమించి నన్ను. ఏంటి, నిన్ను క్షమించాలా? ఆ పోలీస్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిలే నేను వదలలేదు, గుర్తుందా? అది కాదు, ఆ డాక్టర్ ఉన్నాడు కదా, నేను బాగా తాగుతాను, చాలా మాత్రలు వేసుకుంటాను అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాడు, వాణ్ణి కూడా ఊరికే వదలలేదు. నిన్ను వదిలేస్తానని అనుకున్నావా? పోలీస్ని కూడా వదలలేదా మాటకి. దయ్యం అతని తలను మళ్ళీ బాత్టబ్లోకి ముంచింది. దాంతో ఆహుత్ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ నీళ్లలో కొద్దిసేపటికి తన ప్రాణాలు వదిలాడు. అది చూసి గంగూలికి ఇంకా భయం వేసింది. నన్ను చంపొద్దు. నేను ఈరోజే బాత్ర దగ్గరికి వెళ్ళి పేపర్స్ ఇచ్చేస్తాను, నన్ను క్షమించు. సరే అయితే, ఈ హోటల్కి చెందిన అన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి వారి దగ్గరికి ఇవ్వండి, అప్పుడు నేను క్షమిస్తాను, అప్పుడే శాంతిస్తాను. గంగూలీ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్ర దగ్గరకు చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పి ఆ పేపర్లు రిటర్న్ ఇచ్చాడు. హోటల్ మళ్ళీ ప్రారంభమైంది. ఆమెకు విముక్తి కలిగింది.